పవన్ కళ్యాణ్ గారి గురించి నా యొక్క భావన, వారి యువకులు అనుకున్నది సాధిస్తారనేది నా అంచనా. దేశ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి కొంగొత్త పద్ధతులలో ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలు పొంది వారి జీవితాలను బాగు చేయాలనే తపన వారిలో ఉందని నేను భావిస్తా ఉన్నా. జనసేన పార్టీ దాపించారు, ప్రజలకి ఉన్నతన రీతిలో కొంగొత్త పద్ధతుల్లో పరిపాలన అందించి అందరికీ పూర్వం గుడ్డ దొరికే విధానంగా ఇప్పుడు వలస కూలీలు పోతామరు. అట్లా కాకోకుండా ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించి పరిపాలన అందించాలని తపన వారిలో ఉందని భావిస్తా ఉన్నా. చిత్రసీమలో, చిత్రాలలో కూడా పర్యావరణ సృహ వచ్చేటట్టు ఒక రీతి పెట్టాలి. ఎట్టర ఒక ఇప్పుడు చూడరాదు, కొన్ని చోట్ల పోలీసులు దొంగలు మడపడతారు, ఇటు పోయిన రా అటు పోయినరా ఇటు మనిషి వచ్చిందని అడుగుతుంటారు ఎవరినైనా. అలాంటి స్కీమ్ ఆడ మొక్క వేసే మనిషి ఒకటి వస్తే ఇంకా మనిషి పోయిందా తాతయ్య అని అడగాలంట. మొక్కల చిత్రం కనపడదు, మొక్కలు నాటుతామంటే వచ్చి ఎవరైనా వచ్చి ఏం చెట్టు ఏంటి ఏంటి పనికి వస్తుంది అనేది ఆ చెట్టు ఔషధ గుణాలు ఆ మనిషి చెప్పాలి. అట్లా పర్యావరణ సృహ కల్పించాలనేది చిత్రసీమలో కూడా మొక్కలు నాటే చిత్రం నా ఆశ. అది వారికి నా విజ్ఞానం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.